మై డి వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు మనం ఒక గుంట భూమి ఆరున్నర లక్షలతో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ప్రతి నెల ఫైవ్ థౌజండ్ రూపీస్ చొప్పున టిల్ హండ్రెడ్ మంత్స్ అంటే ఎయిట్ ఇయర్స్ ఫోర్ మంత్స్ వరకు ప్రతి నెల నెల ఆదాయం పొందేటువంటి ఒక యూనిక్ అండ్ వండర్ఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము సో మనం అంటే ఒక గుంట భూమి ఆరున్నర లక్షలతో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ హండ్రెడ్ మంత్స్ పాటు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున అంటే ఐదు లక్షల రూపాయలు తిరిగి మన ల్యాండ్ మనకు ఉండడంతో పాటు మళ్ళీ ఐదు లక్షల రూపాయలు రిటర్న్ వచ్చేటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది సో ఇంటికి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఈ ప్రాజెక్ట్లో మనం ఏ విధంగా రిటర్న్ బెనిఫిట్ మనం తీసుకోవచ్చు కంపెనీ ఏ విధంగా ఇవ్వగలుగుతుంది అండ్ ఈ ప్రాజెక్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చుట్టుపక్కల వస్తే డెవలప్మెంట్స్ ఏంటనేది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము డెఫినెట్గా ఇది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు మాత్రం బ్యూటిఫుల్ ఒక వండర్ఫుల్ ఆపర్చుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు మంత్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాం అంటే జనరల్గా ఏ కైనా ఏ ప్రాజెక్ట్కైనా ఏ కంపెనీకైనా మనకు బ్రాండింగ్ పబ్లిసిటీ లేకుండా బిజినెస్ అవ్వదు జనరల్గా ఈరోజు మనం చూస్తే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకి లేదా ఫిలిం స్టార్స్కి స్పోర్ట్స్ స్టార్స్కి మోడల్స్కి మనం ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళకి మనము మన కంపెనీకి బ్రాండ్ అంబాయి తీసుకోవాలంటే వాళ్ళకి కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇవ్వాలి వాళ్ళతో షూట్ చేసి లేదా షూట్ కానీ వీడియో షూట్ కానీ చేసి న్యూస్ పేపర్లు కానీ హోర్డింగ్స్లో కానీ టీవీ ఛానల్లో కానీ యాడ్ ఇవ్వాలంటే మీకు తెలుసు సెకండ్స్కి లక్షల రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది సో అంత పబ్లిసిటీ అమౌంట్ పెట్టినా మనము చివరి కస్టమర్ అడగకుండా కస్టమర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోకుండా కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఏ ప్రోడక్ట్కు మనం ముందుకెళ్ళదు కాబట్టి మనం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో యూనిక్గా కస్టమర్ యొక్క మౌత్ పబ్లిసిటీనే మనం బ్రాండ్ అంబాసిడర్ లాగా మనం మన బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ పబ్లిసిటీ ఇన్కమ్ని మనం ప్రతి కస్టమర్కి ప్రతి నెల ఫైవ్ థౌజండ్ రూపీస్ చొప్పున మంత్లీ ఇన్కమ్ ఇచ్చే విధంగా ప్లస్ ఆ కస్టమర్ యొక్క రిఫరెన్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ సరౌండింగ్ పీపుల్ని మనం మన కంపెనీకి బ్రాండ్ అంబాజర్ పబ్లిసిటీ లాగా ప్రతి నెల మనం ఫైవ్ థౌజండ్ రూపీస్ హండ్రెడ్ మంత్స్ ఇవ్వడం వల్ల కనీసం ఆ కస్టమర్ నెలకు ఒక్కటో రెండో సేల్స్ మనకు రిఫరెన్స్ వచ్చినా అట్లా వంద నెలల్లో మనకు వంద నుంచి రెండు వందల సేల్స్ ప్రతి కస్టమర్ నుంచి వచ్చే అవకాశం ఉంది దట్టు ఇది కూడా ఇన్షియల్గా మన కంపెనీ కొత్త స్టార్ట్ అయిన కంపెనీ కాబట్టి ఇప్పటికి మనం ఫైవ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము ఇది సిక్స్త్ ప్రాజెక్టు సో ఈ ఒక టెన్ ప్రాజెక్ట్స్ వరకు ఒక పదిహేను నుంచి రెండు వేల సేల్స్ అయ్యేంత వరకు అంత కస్టమర్ బేస్ అయ్యేంత వరకు మనము ఇన్షియల్గా ప్రతి కస్టమర్ని బ్రాండ్ అంబాసిడర్ లాగా వాళ్ళ మౌత్ పబ్లిసిటీనే మనము ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వాడుకొని వాళ్ళ కాంట్రాక్ట్స్ ద్వారా మనకు బిజినెస్ ఇంప్రూవ్ చేసుకొని అదే పబ్లిసిటీ ఎక్స్పెన్స్ మనకు ఇవ్వడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మనకు పబ్లిసిటీగా అయ్యే ఖర్చుని మనం ఫైవ్ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇన్కమ్ చొప్పున ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో మేజర్గా ఈ ప్రాజెక్ట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఫైవ్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ మీకు తెలిసి ఈరోజు ఎక్కడ భూమి ఉన్నా భవిష్యత్తులో ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ పెరిగి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అవసరం ఉపయోగపడుతుంది సెకండ్ బెనిఫిట్ ఈ ల్యాండ్ అప్పటి వరకు వృధా అయిపోకుండా మనం లీజ్ తీసుకొని దాంట్లో మనము అగర్వుడ్ లేదా నీమ్స్ మలబార్ నీమ్ లాంటి కమర్షియల్ ప్లాంటేషన్ వేసి వచ్చే ఇన్కంలో ఫిఫ్టీ పర్సెంట్ రిటింగ్ ఇవ్వడం జరుగుతుంది సో థర్డ్ బెనిఫిట్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి రైతు బీమా అంటే ఇవాళ గుంట భూమికి ఉన్న రైతు జరిగితే ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది ఫోర్త్ వన్ సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చేటువంటి రైతు బంధు అది మినిమం ఫైవ్ గుంటాస్ ఉన్న కస్టమర్స్ వర్తిస్తుంది అండ్ ఫిఫ్త్ వన్ మన యూనిక్ బెనిఫిట్ ఎవ్రీ మంత్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుండి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ రూపీస్ చొప్పున ప్రతి నెల ఫైవ్ థౌజండ్ రూపీస్ చొప్పున టిల్ హండ్రెడ్ మంత్స్ వరకు ఇన్కమ్ ఇవ్వడం అనేది ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ సో ఈ ఐదు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇట్లా మేజర్ చెప్పుకునేది ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్ అండ్ మంత్లీ ఇన్కమ్ అనేది సో కాబట్టి హరియప్ ఇది మనకు ఇప్పటివరకు మన పాత ప్రీవియస్ ఏ ప్రాజెక్ట్ అయినా లాంచ్ చేసిన టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇది కొత్త ప్రాజెక్టు మీకు ఇనిషియల్గా మీకు ప్రీ ప్రీలాంచ్ ఆఫర్లో మీకు వన్ వీక్లో పేమెంట్ చేసే వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నూనె నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ను మనకు అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ మనం వేవర్ ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి అండ్ దాంతోపాటు ఏంటంటే మనకు బిగినింగ్లో స్టార్టింగ్లో తీసుకుంటే మనకు ఎంట్రన్స్లో కానీ కార్నర్స్ కానీ ఈస్ట్ ఫేస్ కానీ చాయిస్ ఆఫ్ యూనిట్ దొరికే అవకాశం ఉంది సో పది పది ఎకరాలు అంటే ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది వెంచరు మెయిన్ రోడ్ నుంచి లోపలికి సో ఈ బి బిగినింగ్లో తీసుకుంటే మనకు ముందు సైడ్ దొరికే అవకాశం ఉంది మీరు ఎంత లేట్ అవుతుంటే అంత మీరు వెనకకి వెళ్ళే అవకాశం ఉంది సో లోపలికి వెళ్తుంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది ప్లస్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి హరియప్ లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి ఈ ఆఫర్ కూడా లిమిటెడ్ పీపుల్ అండ్ లిమిటెడ్ టైం వరకే సో ఈరోజే మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం తీసుకోండి ఇంతకీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఫాస్ట్ డెవలప్ అవుతున్న ఏరియా వరంగల్ హైవే పైన మనకు యాదగి టెంపుల్ దాటిన తర్వాత మనకు ఆలే నుంచి టువర్స్ సిద్దిపేటకి వెళ్ళే హైవేలో మీకు కొలనపాక జైన్ టెంపుల్ దాటినాక రైట్ సైడ్కి వెళ్తే మనకు పోచన్నపేట నుంచి లోపలికి వెళ్తే మనకు పెద్దరామచర్లని విలేజ్ వస్తుంది లేదా వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకు జనగాం డిస్టిక్ హెడికోట నుంచి జస్ట్ టెన్ మినిట్స్ జర్నీలో మనకు టూవర్స్ సిద్దిపేట హైవే వెళ్ళే పైన మనకి ప్రాజెక్ట్ ఉంది పెద్దరామచర్లలో విలేజ్గా ఆనుకొని జిల్లా పరిషత్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ కానుకున్న ప్రాజెక్టు పదిహేను ఎకరాలు మొత్తం మూడు వందల ప్లాట్స్ ఉన్నాయి సో దీనిలో స్టోరింగ్ అంతా వర్క్ అయిపోయింది మనం ఈ వన్ వీక్లో లాంచ్ అయ్యబోతున్నాము సో లాంచింగ్ రోజే మాక్సిమం బుకింగ్స్ అయిపోతాయి కాబట్టి ఇమీడియట్గా మీరు ఒక డెసిషన్ తీసుకోండి జనరల్గా చాలామంది ఇది దూరం అనే ఒపీనియన్లో ఉంటారు హైదరాబాద్ చుట్టుపక్కల ఒకప్పుడు పది పదిహేను సంవత్సరాల క్రితం అన్నీ ఇది దూరం ఉన్నవి ఇవి కొండలు రాళ్ళు రప్పలు అడవి దేనికి అనుకున్న భూములన్నీ ఈరోజు సామాన్య మత కుటుంబాలకు కొనే పరిస్థితి లేదు సో ఈరోజు ఇది ఈ భూమి మీ పిల్లలకు ఉపయోగపడుతుంది సో మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి నెక్స్ట్ రాబోయే ఐదు పది సంవత్సరాల్లో ఈ ఏరియా వరంగల్ హైవే మీకు నేషనల్ హైవే అయింది అండ్ రైల్వే స్టేషన్ ఫెసిలిటీ ఉంది మీకు ఆలేరు జనగాము ఫ్యూచర్లో ఈ ఈ ల్యాండ్ చాలా ఇండస్ట్రీ క్యాడర్ వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగి సో వాల్యూ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈరోజే ప్లాట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్